పట్నం మున్సిపాలిటీలకు పైసలే పైసలు పొండ్రి. నాలుగే నాలుగు నెలల్లో వేల కోట్లు కమాయించిండ్రు. జిహెచ్ఎంసి చరిత్రలో గింత తక్కువ టైంలో ఇంత పైకం ఎన్నడూ రాలేదని మురిసిపోతున్నారు ఆఫీసర్లు. ఆస్తి పన్ను కడతానికి పబ్లిక్ అంతే ఎగబడ్డారు. మరి ఆఫర్ అట్లున్నది మళ్ళా వన్ టైం సెటిల్మెంట్ కింద నూటికి ఐదు రూపాయల డిస్కౌంట్. ఇకేముంది ఏండ్ల సంది పెండింగ్లు ఉన్నోళ్ళు సుత, మేం కడతామంటే మేం కడతామని ఊరుకొచ్చిరట. టైం దాటినా టాక్స్ కట్టకుంటే మిత్తేస్తారు. ఎన్నేం లాల్చమైతే అంత మిత్తి మీద పడ్డట్టే. గా మిత్తిలా నూటికి తొంభై రూపాయలు డిస్కౌంట్ ఇచ్చే వరకు పెండింగ్ వడ్డోళ్ళంతా రప్పరప్ప కట్టేసిరట. ఇట్లా ఆఫర్ల పేరు మీద ఏడు వందల యాభై ఏడు కోట్లు డిస్కౌంట్లు పట్టించుకోకుండా కట్టినోళ్ళై రెండు వందల నలభై మూడు కోట్లు, మొత్తం వెయ్యి కోట్ల రూపాయలు. ఈ ఏడాది మొత్తం రెండు వేల కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుంటే నాలుగు నెలలనే సగం వచ్చిందన్నట్టు. ఇంకో ఎనిమిది నెలల టైం ఉన్నది కాబట్టి ఆఫీసర్లు అనుకున్న దానికంటే ఎక్కువనే